భారత్లో చూడదగ్గ పర్యాటక ప్రాంతాలంటే గుర్తుకొచ్చే వాటిలో కులు మనాలి, ధర్మశాల, డెహ్రడూన్, సిమ్లా తొలి వరుసలో ఉంటాయి. కరోనా రెండో దశ వ్యాప్తితో విధించిన ఆంక్షల కారణంగా నిన్న మొన్నటి వరకు ఆ పర్యాటక ప్రాంతాలు బోసిపోయాయి. అయితే గత కొద్ది రోజులుగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఆంక్షలు సరళిస్తుండటంతో అక్కడి పర్యాటకం ఊపందుకుంది. అయితే పర్యాటకుల్లో అధిక మంది కోవిడ్ నిబంధనలు గాలికి వదిలేయటంపై ఆందోళన కలిగిస్తోంది. పర్యాటక ప్రాంతాలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ ఒకటి. మొన్నటి వరకు కరోనా ఆంక్షలు కఠినంగా అమలు చేసిన అక్కడి ప్రభుత్వం కేసులు తగ్గుముఖం పట్టడంతో కోవిడ్ నిబంధనలను ఎత్తివేసింది. ఫలితంగా ఆ రాష్ట్రంలోని సిమ్లా, మనాలి, డల్హౌసీ, నార్ఖండా వంటి పర్వత ప్రాంతాలకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు విచ్చేస్తున్నారు. లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన అనంతరం ఒక్క జూన్లోనే 6 నుంచి 7 లక్షల మంది పర్యాటకులు హిమాచల్ ప్రదేశ్కు వచ్చినట్లు ఆ రాష్ట్ర పర్యాటక విభాగం డైరెక్టర్ అమిత్ కశ్యప్ వెల్లడించారు. మరోవైపు కరోనా రిపోర్ట్ నిబంధనను తీసివేయడం వల్ల రెస్టారెంట్లు, హోటళ్లలో తాకిడి విపరీతంగా పెరిగినట్లు సిమ్లా హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు సంజయ్ సూద్ పేర్కొన్నారు. ముఖ్యంగా వారాంతంలో హోటళ్లలో రద్దీ విపరీతంగా ఉంటున్నట్లు తెలిపిన హోటల్ యాజమాన్యాలు దాదాపు 60 నుంచి 90% మేర తాకిడి పెరుగుతున్నట్లు చెప్పాయి. అటు ఉత్తరాఖండ్లోని డెహ్రడూన్, నైనిటాల్, ముస్సోరీ పర్యాటక ప్రాంతాలకు సైతం సందర్శకులు పోటెత్తుతున్నారు. వర్షాకాలం ఆలస్యం కావడంతో పాటు అక్కడ ఉండే చల్లటి వాతావరణం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. దానికి తోడు కరోనా కారణంగా ఏటూ కదలలేక ఇళ్లకే పరిమితమైన ప్రకృతి ప్రేమికులు ఆంక్షల ఎత్తివేతతో ఉల్లాసంగా గడిపేందుకు భారీగా తరలివస్తున్నారు. అయితే పర్యాటక ప్రాంతాలకు వస్తున్న వారిలో ఎక్కువ మంది కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో రెండో దశ వృద్ధి తగ్గకపోగా థర్డ్ వేవ్ తీవ్రతపై చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా, మనాలిలో ప్రజలు గుంపులు గుంపులుగా తిరగడంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా అయితే ఇప్పటి వరకు చేపట్టిన కోవిడ్ కట్టడి చర్యలు విఫలమవుతాయని పేర్కొంది. కరోనా మళ్లీ విజృంభించే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించింది. ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసిన కేంద్ర ఆరోగ్య శాఖ పర్యాటక ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. దీంతో పాటు దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉన్న 73 జిల్లాలకు సైతం కేంద్రం లేఖ రాసి హెచ్చరించింది.